జిల్లా కేంద్రంలోని 14, 15, 16 వార్డుల్లో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు కారు పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నేను దిగారు బాగా మీరు
చెప్తున్నాం. పద్నాలుగు 15 16 వార్డులో హనుమాన్ దేవాలయ ప్రాంతం నుంచి ప్రారంభమై అదేవిధంగా మేదర్ సంఘ పెద్ద మనుషులు క్యాలెండర్ ఆవిష్కరణకు కూడా ఆహ్వానించిన సందర్భంలో మేదర్ సంఘ పెద్ద మనుషులు కలిసి పూర్తిగా వ్యవసాయం పైన ఆధారపడి ఇప్పుడిప్పుడే వివిధ కుల వృత్తులకు విద్యా వైపు వెళ్తున్న ఈ కొత్తవాడ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పైన అభ్యర్థుల కొరకు టీఆర్ఎస్ పార్టీపై దారి గుర్తుపై పోటీ చేసే అభ్యర్థుల కొరకు ప్రచారం చేయమని జరుగుతోంది. మరి ప్రచారం భాగంగా దారి గుర్తు పోటేయాలి, గులాబీ జెండా కప్పుకున్నాలు పోటేయాలంటే ప్రజల నుంచి అదూయమైన స్పందన వస్తుంది. దీనికి కారణం ఇప్పటికే ప్రజలకు తెలుసు, జగిత్యాల పట్టణంలో ఇప్పుడు జరగబోయేటి మున్సిపల్ ఎన్నికలు ప్రజలు చాలా విజ్ఞులు. ఈ మున్సిపల్ ఎలక్షన్లో రాష్ట్ర ప్రభుత్వం చాలా పటిష్టమైన చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం ఎవరి కోసం తీసుకొచ్చింది అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండేలాగా తీసుకొచ్చింది. రకరకాల మాటలు ప్రతిపక్షాలు వాళ్ళు చెప్పచ్చు, కానీ ఇప్పటికే మనం చూసాం గ్రామ పంచాయతీలలో సర్పంచులు ఉప సర్పంచులు మిగతా వార్డు మెంబర్లు ప్రజలను సమిష్టిగా కలిసి పనిచేయించి అధికారులు కూడా సమన్వయంతో చేసి మేము కూడా ఎమ్మెల్యేలు మా జడ్పీ చైర్పర్సన్ అందరం కూడా భాగస్వామ్యులమై ఇవాళ పల్లెలను పచ్చదనంతో శుభ్రంగా ఉంచే పరిస్థితి తీసుకొచ్చాం. మరి మన జగిత్యాల పట్టణంలో ఇప్పటికి కూడా మురుగు కాలువలు పారుతున్నాయి. తెల్లారడికి తెల్లారి ఏదో దీన్ని తీసుకుపోయి అమెరికా చేయలేం, దుబాయ్ చేయలేం, కానీ చిన్న చిన్న పనులు గతంలో ఆ పాలకవర్గంలో పైన కూర్చున్న వాళ్ళు పట్టించుకోకపోవడం వలన ఒకవైపు నిధులు వాపసు పోయి ఇటువైపు అభివృద్ధి కుట్టుబడ్డారు. ప్రజలకు తెలుసు ఇది జరుగుతుంది మున్సిపల్ ఎన్నికలు, మున్సిపల్ చట్టం చాలా పటిష్టంగా ఉన్నది. రోడ్లు ఆక్రమణ చేసినా కానీ లేదా ఇంటి ముందు చెత్త వారేసినా కానీ ప్రభుత్వం కానీ చట్టాలు పూర్తి పటిష్టంగా ఉన్నాయి, అలాంటివి చేయనీయరు. రెండవ విషయానికి వస్తే మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ మీకు చెప్పాలి 30 గుంట లోపల ఇల్లు కట్టుకుంటే ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు, ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు. ఇది బీద వాళ్లకు పూర్తిగా అనుకూలంగా ఉండే చట్టం, పూర్తిగా అనుకూలంగా ఉండే చట్టం. మరి అదేవిధంగా మంచినీళ్ళ విషయానికి వస్తే ఎప్పుడో 30-40-50 ఏళ్ళ కింద వేసిన పైప్ లైన్లే తప్ప ఇప్పటికి సరిగ్గా వేయలే. ప్రజలకు ఇప్పటికి కొంత భయం ఉన్నది, ఎక్కడ నల్ల నీళ్ళు మురు నీళ్ళు కలుతాయో, శుభ్రమైన నీళ్ళు వస్తాయో రావో అని ఇప్పటికి కూడా కొనుక్కొని తాగుతున్నారు. ఇక్కడ బోరింగ్ నీళ్ళు తాగాలంటే ఇప్పుడే నడిచెత్తు నడిచెత్తు దూపైతేనే నీళ్ళు తాగిన మోటార్ కాడ ఉప్పులు ఉన్నాయంటే కారణం దాని లోపల వివిధ లవణాలు ఫ్లోరైడ్ లాంటివి ఎక్కువ ఉన్నట్టు లెక్క, అవి ఆరోగ్యానికి మంచిది కాదు. మరి అందుకని అందరూ కొనుక్కొని తాగుతున్నారు. దానికోసమే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టి జగిత్యాలకు ప్రతిరోజు 40 లక్షలు నిలుస్తుంది. ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా ఎక్కడెక్కడైతే నాకు తెలిసి ఈ మధ్యలో చాలా రిపేర్లు చేయించినాం, మొన్న కూడా గాంధీనగర్లో పైప్ అలిగితే రిపేర్ చేయించినాం, ఒకరోజు నీళ్ళు బందుండే విద్యానగర్ ప్రాంతానికి ఒకరోజు నీళ్ళు బందుండే పొద్దున్న పగల నుంచి తెల్లారటి వరకు అవన్నీ కూడా లీగల్ రిపేర్ చేస్తున్నాం. రేపటి నాడు ఎట్లయితే పల్లెటూరులో కొత్త పైప్ లైన్లు వేసామో ఇక్కడ కూడా వేస్తాం. అక్కడక్కడ అనొచ్చు అరే ఇంకా అక్కడనే పురాకు కాలేదని, మొత్తం 65 ఏళ్ళలో ఎన్ని ట్యాంకులు కట్టినా అన్ని ట్యాంకులు కట్టినా, 65 ఏళ్ళలో ఎన్ని పైప్ లైన్లు వేసినా అన్ని పైప్ లైన్లు వేసాం. ఇక కనెక్షన్ ఇచ్చుడే ఆలస్యం ఉంది. ట్యాంకులకైతే ప్రతి ఊర్లో నీళ్ళు వస్తున్నాయి, 97% ఊర్లలో నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ కూడా జగిత్యాల ట్యాంకులో మనకు సరిపోయే నీళ్ళు వస్తున్నాయి, కానీ ఇంటింటికే పైప్ లైన్ వేసే ఉంది, అది తప్పకుండా వేయిస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఇక ముఖ్యంగా మీరు ఇళ్లలో మహిళలకు యువతకు చెప్పండి, నిన్న నేను రాత్రి టీవీ చూస్తూ ఉంటే అప్పుడే మా ముఖ్యమంత్రి గారు మీటింగ్ తీసి కంప్లీట్ చేసుకుని వచ్చిన ఒక పూగుర్తు నాయకుడిని ఎక్కడికెళ్ళో తీసుకొచ్చారు, బాగా మాట్లాడతాడు ఆయన, ఎక్కడ లేని చట్టాలు మాట్లాడుతున్నాడు. ఆయన ఉంటా ముందే మా నాన్న పెద్ద బాకింది, ఎమ్మెల్యేకి తెలియదేమో చెప్తా అంటున్నాడు,
ఆయన చెప్ప అవసరం లేదు. ఆయన కంటే ఎక్కువ తెలివిగల వ్యక్తులు నా ఇంట్లోనే ఉన్నారు. ఆయన కంటే ఎక్కువ కేసులు చేసినందుకు ఆయన చెప్పే అవసరం లేదు. ఆడపిల్లలను రొడుగు దింపుడు, మగపిల్లలను రొడుగు దింపుడు కాదు. ఆడపిల్లలు అగ్గమైతే 6,000 రూపాయలైనా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? నేను ఇవాళ అడుగుతున్నా, ఒక ఆడపిల్ల పెళ్లికి నువ్వు 5,000 ఇస్తున్నావా? ఇవాళ కళ్యాణ లక్ష్మి మేము 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. అదే ఆ పిల్లల్ని యువతను కాలేజ్ పిల్లల్ని ఇంటేసుకొని తిరిగినావు. నువ్వు ఆ కాలేజ్ పిల్లల చదువు కోసం ప్రైవేట్ కాలేజీకి పట్టుకొచ్చినావు, ఎన్ని రూపాయలు ఇస్తున్నావు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఒక్కొక్క కాలేజ్ స్టూడెంట్ చదువుకోవడానికి ప్రభుత్వం 15,000 నుంచి 20,000 రూపాయలు డిగ్రీ స్టూడెంట్ వాళ్ళకి ఇస్తుంది. ఎంకామ్, ఎంబీఏ, ఎల్ఎల్బి అట్లాంటివి చదివితే 29,000 ఇస్తుంది, ఇంజనీర్లకు 30,000 ఇస్తుంది. అట్లాంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నువ్వేమి ఇస్తున్నావు డిగ్రీకి వెళ్ళి చెప్పండి, అవి ఏమి ఇస్తున్నావు చెప్పు. ఇక రకరకాల